ఈ వర్షాభావ ప్రభావం చాలా ఉందంటున్నారు ఏపీలో కానివ్వండి. ఈ ప్రకారం చూసుకుంటే మీరు వృత్తిరీత్యా ఏం చేస్తుంటారు, ఏంటి పని? వ్యవసాయం సార్, వ్యవసాయం కానీ ఏ రైతు గిట్టుబాటు అంటూ లేదు. పేరు చెప్పండి ఒకసారి. మాది కొమ్మురెండి తోట సత్యనారాయణ, ఆగిరిపల్లి మండలం. ఆగిరిపల్లి మండలం అండి. వ్యవసాయం అండి, మినిమేసాం అండి, పోయింది ఖర్చులు కూడా రాలేదండి. ఇప్పుడు మళ్ళీ ఏదో బోర్ ఉంది కాబట్టి మొక్కజొన్న పెట్టామండి, ఆ కరెంట్ కూడా సరిగ్గా ఇవ్వట్లా. మరి చూసుకున్నట్లయితే ఈ సంబంధించి ఈ మీటర్లు అన్నారు, వ్యవసాయ పంపులకి మోటార్లకి మీటర్లు అన్నారు, అది సమంజసం అంటారు? మీటర్లు పెడితే మేము ఆపేసుకుంటామండి, బోర్లు వేయమండి అయిపోతాయండి. ఇప్పటికే నష్టం వస్తుంది, మీటర్లు పెడితే ఇక బోర్లు తీసేసి పక్కన పెట్టేసుకుంటామండి. చూసుకున్నట్లయితే ఇంత కరువు ప్రాంతంగా ఉన్న ఈ సిచ్యువేషన్స్ వచ్చేసినాయి. చూసుకుంటే ప్రభుత్వం ఇవన్నీ క్రోడీకరించి కరువు బచ్చం కింద ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి పైకి పంపిస్తే బాగుంటుంది. ఏది ఇదంతా ఎంత ఎంత పంట ఉంది, ఏంటి ఎక్కడెక్కడ ఈ విఫలమైనవి, ఇవన్నీ కూడా క్రోడీకరించి పైకి పండి. అసలు గవర్నమెంట్ ఏమీ మాట్లాడలే ఈ ప్రకారం చూసుకుంటే, మరి రైతు ఎలా నిలవగలడు అంటారు? రైతు ఏం లేదండి, సచివాలయంలో ఉన్నారు వాళ్ళు కూడా వచ్చి చూసింది ఏం లేదండి. వాళ్ళు అసలు వస్తా చేలోకి వచ్చి రైతుని చూసి ఈ పంట అటుపోయింది అటుపోయింది అన్నది కూడా లేదండి. ఏం లేదండి, గాలికి వదిలేశారండి ఈ ప్రభుత్వం, గాలికి వదిలేసిన రైతుల్ని. మరి పంట వేసుకున్న కాడి నుంచి మనకి ఏదైనా సబ్సిడీ దొరుకుతుందా గవర్నమెంట్ ప్రకారం? సబ్సిడీ అంటే లేవండి, చంద్రబాబు టైంలో సబ్సిడీ వచ్చినాయి. ఈ టెంకులర్లో పైపులు, డ్రిప్ ఇరిగేషన్ అన్నీ వచ్చినాయండి. వీళ్ళు ఇప్పుడు ఇస్తామన్నారు కానీ ఏ తక్కువ అండి. ఇప్పుడే అన్న చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కొంచెం వ్యవసాయానికి గడ్డుకాలంగా ఉంది. మీ పేరేంటన్న, వృత్తిరీత్యా ఏం చేస్తున్నారు? శ్రీనివాసరావు, వ్యవసాయం చేస్తూ ఉంటాం. చూసుకున్నట్లయితే అన్న ఏంటి ప్రజెంట్ చూసుకుంటే ఎలా ఉంది ఈ వ్యవసాయం కానీ ఇది కానివ్వండి, రెండోది ఈ సంవత్సరం కొంచెం కరువుతో కూడుకున్న ప్రాంతం కింద కన్సిడర్ చేస్తున్నారు, రెండోది కొన్ని సిపిఎం సిపిఐ రాజకీయ పార్టీలు కూడా కొన్ని తిరిగినాయి ఏమని చెప్పి మామూలుగా వీటిలన్నింటినీ కన్సిడర్ చేసి ఎంతో కొంత దీనికి రెమెడీ కింద ప్రోత్సాహం కింద అమౌంట్ ఇవ్వాలని చెప్పారు. అన్న చూసుకున్నట్లయితే అసలు ఎలా ఉంది ఏంటి? అసలు ఈ సంవత్సరం అయితే ఏం మిగిలేదట్టే లేదండి, దేని దానికే సరిపోయేదట్టుగా ఉంది. అసలు ఇది చేసి ఇప్పుడు చూడండి ఎలా ఉందో, దాని గురించి అసలు ఏం పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇప్పుడు ఎక్కడన్నా మీ బోటల దగ్గర వడ్డీకి తెచ్చినా దాన్ని బట్టి తీర్చే విధానం కూడా లేదు. ఇప్పుడు ఒక ఎకరానికి కౌలుదారుడు బయట పెట్టుబడులు తీసుకువచ్చి పెట్టాలంటే అసలు ఎంత అవుతుంది ఏంటి? 40,000 అవుతుందండి ఎకరానికి వచ్చి, ఎకరానికి వచ్చి 40,000 అవుతుంది. అయ్యో రేపు పొద్దున 100 వరకు కూడాను కౌలుదారులకి రైతులేమోనో మన ఈ క్రాప్ చేపిస్తానికి వాళ్ళు నెంబర్స్ అయిపోతాం వలన రేపు పొద్దున బేరగాళ్ళు వెయ్యాలన్నా దానికి 1,300 అడుగుతున్నారు, 1,200 అడుగుతున్నారు, 1,570 రూపాయలు నేను కొనాల్సింది 1,300-1,500 వేసుకున్నారు. మరి అలాంటప్పుడు మేమేం తిని కట్టగలుగుతామండి? మరి ఇంకోటి వీటికి నీటి సదుపాయం ఎలాగన్నా? నీటి సదుపాయం ఉందండి, వర్షాన్ని బట్టి బోర్లు వేసామనుకో, ఒక 7 కారంటనా 2-3 తీస్తున్నారు ఆగిపోతుంది, అలా ఉంది. ఒకటి గవర్నమెంట్ తరఫున చూసుకుంటే ఒక పక్క ఈ సెక్షన్ గురించి ఏం మాట్లాడాలా, దగ్గరలో అత్యంత దగ్గరలో ఎలక్షన్స్ అయితే ఉన్నాయి. రెండోది పక్క చూసుకుంటే అన్న, రెండోది ఈ ఎకరానికి పెట్టుబడితో కూడుకుని మనకి పంట కనుక సక్రమంగా పండితే ఈ లోపల దీనికి పెట్టే చాలా మందులు కానివ్వండి, ఇవి కానీ ఎంత అవుతున్నాయి, ఫైనల్గా ఎంత వడ్డీతో అక్కడ కట్టాల్సి వస్తుంది? 2.5 కట్టాల్సి వస్తుందండి. మనకి చేతి రావడానికి ఎన్ని నెలలు పడుతుంది? చేతికి రావడానికి 5-6 పడుతుందండి. మరి కూల్ రేట్లు చూసుకున్నా, కూలోళ్ళ రేట్లు చూసుకున్నా గట్టు మీద కట్టించుకుంటున్నారు ఈరోజు. మళ్ళీ చేలోకి తెమ్మంటున్నారు, ఇంటికి కూడా రాము తీసుకురామంటున్నారు. మధ్యాహ్నానికి 600-500 కూలీ, ఆడ మనిషికి 250-300 అది. మరి ఒక పక్క చూసుకుంటే ప్రాజెక్టులు కానీ ఇవి కానీ మెయింటెనెన్స్ లేవు సరిగ్గా, ఎక్కడ చూసినా గేట్లు పోతున్నాయి, లేకపోతే నీరు నిలవట్లేదు, లేకపోతే దాని గురించి నీరు ఎందుకు ఎక్కడ నిలుస్తుందండి, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు, నీళ్ళు వస్తున్నాయా రావట్లేదు అనేది కూడా ఎవరికో లేదు. చూసుకుంటే అన్న, పంట కాలాలకి ఏదైతే చెక్ డ్యాములు ఉంటాయో ఈ మెయింటెనెన్స్ కానీ పూడికి తీయడం కానీ వీటి గురించి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు, దాని గురించి అసలు పూడికి తీసేదేమనే వాళ్ళు ఎవరు కూడా లేరండి. అసలు నీళ్ళు వస్తున్నాయా వెళ్తున్నాయా, లేకపోతే ఈ చెరువులోకి వాటర్ వస్తుందా, ఆ చెరువులోకి వాటర్ వస్తే మాకు వస్తాయి అనేది కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. మరి బాబాయ్ గారు చూసుకున్నట్లయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరి పండించిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు అంటున్నారు, అందులో కూడా కొంచెం అలసత్వం ఉంది. లేట్ అయ్యే కొద్దీ ధాన్యం అమ్ముకోవడానికి వీలు లేదు, స్టోరేజ్కి సంబంధించింది ఏమీ లేదు. అసలు మా దగ్గర ధాన్యం లేవు, ఇంక మేము ఎక్కడ అమ్మండి, అసలు మాకు లేవు కదా, ఇక మాకు అసలు మాకు ధాన్యం లేవు, మినుములు లేవు, ఏమి పండ్లు 7 రేట్లు ఉన్నాయి అన్నారు కానీ అసలు ఏమీ లేవు. అసలు చూసుకుంటే ధాన్యానికి మద్దతు ధర దొరుకుతుంది అంటారా, ఎందుకంటే బియ్యం కాడ చూసుకుంటే 1,500 వెళ్ళింది, ఇక్కడ ఇది చూసుకుంటేనేమో నికరంగా చూసుకుంటే 1,400 చిల్లరకు మించి కూడా లేదు, మరి దానికి ఎంత వ్యత్యాసమా? పాదిగా అండి, అసలు లేవు, మేము ఊడ్చుకున్నా అసలు మాకు కొనేవాళ్ళు లేరు, ఇదివరకు ఏమి లేదు, ఇప్పుడు అసలు ఎప్పుడైతే అసలు ఏమి లేదు మాకు ప్రజెంట్. రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా కౌలుదారులకి కౌలు కార్డుల పైన ఏమైనా సబ్సిడీ ఇచ్చి ఇలాంటి కరువు బచ్చిన టైంలో ఏదన్నా ఆదుకునే పరిస్థితి ఉందంటారా, అసలు ఏమైనా అవగాహన ఉందా, ఏమైనా చెప్తున్నారా?
ఏం చెప్తున్నారు, వచ్చే వచ్చినప్పుడు మరి చేసిన మరి ఏం లేదండి, మరి మాకు తెలిసి మటుకు మరి అంతా. సో ఫైనల్ గా చూసుకున్నట్లయితే వ్యవసాయానికి గడ్డి కాలమే అంటారు. బాగా అండి, అసలు ఏమి లేదండి. ఇప్పుడు కలం నిలబడి మిరగాయలు వేసుకెళ్ళి నేను ఒక సాట్ వేసే బోర్ ఉందని చెప్పని 22 రూపాయలు వేసాడు మిరగాయలు. ఏం అమ్ముతామండి, 40 కిలోలు తీసుకెళ్ళా. ఇప్పుడు కూలోళ్ళకి వాళ్ళు 2 మనుషులు పట్టారు, ఒకవేళ 300 కోసం. అందులోనూ గట్టుపైన డబ్బులు ఇవ్వాలంటున్నారు, ఎమ్మటనే స్పాట్ పేమెంట్ ఏదైనా. అసలు మార్కెట్కి వెళ్తే కొన్నవాళ్ళు లేరు పచ్చిమిరగాయలు. ఊరినే పడే వచ్చి మొత్తం ఇక ఎందుకు చెప్పుకోకూడదు. 830 రూపాయలు ఇచ్చారు, 40 కిలోలు వేసుకెళ్ళావు, కిలో తక్కువ. మరి ఇవన్నీ చూసుకుంటే రేపు 2024 ఎలక్షన్స్ గట్టిగా ఉన్నాయి, మరి రైతులు ఏదన్నా ఇటువైపు మళ్ళీ మొగ్గు చూపే అవకాశం ఉందంటారు లేదంటారు? అంతా ఇక బాగుంది చెప్తామండి, అది మన చేతుల్లో ఉందండి. ఎవరు అయిపోయి కాలదే మనం దాని గురించి చెప్పేది ఏముందండి, ఇక ఎవరు ఇష్టం వాళ్ళు. అయితే మటుకు గడ్డు కాలమే బాగా అండి. అసలు మిరపాలు వేసుకెళ్ళా, నిన్న 30 రూపాయలు వేసారు, 23 రూపాయలు 22 రూపాయలు వేసారు. నిన్నటికే వాళ్ళకి అంత తేడా ఉండదని మిరపకాయకి మిరగను వచ్చింది సార్. రైట్ అండి, రైట్. అన్న ఏం చేస్తుంటారు వృత్తిరీత్యా, పేరేంటి అన్న? తోట పంగడి. అన్న చూసుకుంటే ఈ సంవత్సరం బాగా గడ్డు కాలంగా ఉంది వ్యవసాయానికి. అసలు ఏంటి పరిస్థితులు ఎలా ఉంది వాతావరణం చేయడం? అసలు ఏం లేదు పంట రైతుకి, అసలు ఏం లేదు, నష్టమే వచ్చింది అంత. అన్న సుమారు 1 ఎకరానికి పెట్టుబడి ఎంత అవుతుంది? మీరు బయట ఎంత వడ్డీలకి అప్పులు తెస్తున్నారు? అసలు ఏమన్నా నిలిచే పరిస్థితి బాగా? అసలు ఏడు అసలు ఏం, అసలు రూపాయికి అసలు ఆ వడ్డీ కూడా చాలు, అంత బాగా బాగా ఉంది. మరి గవర్నమెంట్ సమీకరణాల్లో ఈ కరువు ఉందని చెప్పి తెలియజేస్తుంటే మరి ఏం మాట్లాడలేదు వాళ్ళు, సైలెంట్గా ఉన్నారు, సబ్సిడీలు కూడా ఏం లేవు అంటున్నారు. రెండు, అది 1 ఎకరానికి పెట్టుబడి పెట్టిన కాడి నుంచి మన చేతికి వచ్చే వరకు అసలు ఎంత అవుతున్నాయి సుమారు? చాలా మందులకు కొట్టినా కానీ వాళ్ళు కూడా అప్పులు పెట్టాల్సిందే మనం, దానికి కూడా వడ్డీ కలుతారు, రూపాయిన్నర వడ్డీ వేస్తున్నారంట. ఏంటి ఈ పరిస్థితులు ఏంటి? మొత్తం అసలు మనకి వచ్చే అసలు ఆదాయం ఏం లేదు మనకి, మనకి బాగా పెట్టుబడి కూడా అసలు ముందు ఖర్చు కూడా రావట్లేదు. బాగా నట్టం వచ్చింది బాబాయ్. ఇప్పుడు చూసుకున్నట్లయితే 1 ఎకరం పొలం పంటకు చేతికి రావాలంటే ఎన్ని నెలల సమయం పడుతుంది, ఖర్చు సుమారు ఎంత అవుతుంది? 3 నెలలు అవుతుంది ఎకరం పంట వచ్చేపాటికి. ఖర్చు కూడా ఎకరానికి 40 అవుతుంది. ఇప్పుడు కూలీ రేట్లు చూస్తే పెరిగిపోయినాయి, గట్టు మీదే ఇచ్చేయాలంటున్నారు డబ్బులు కూడా. మరి ఇవన్నీ చూసుకుంటే కౌలుదారులు కానివ్వండి, వీళ్ళు నిలిచే పరిస్థితి ఉందా? అట్లకి మామూలుగా కౌలుకి ఏం కడతావు, మనం ఏం తింటాం, అసలు ఏమి వచ్చేదేం కాపాడ రూపాయి బాగా నట్టు వచ్చింది. బాబాయ్ మనం చూసుకున్నట్లయితే కౌలు కార్డులు ఇవ్వడం జరిగింది. సో మనకేదన్నా ప్రభుత్వం తరపు నుంచి ప్రోత్సాహకాలు ఏమైనా ఉంటాయి, అంటే సబ్సిడీ ఇవ్వడం కానివ్వండి ఇవ్వండి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ పైప్ మీరు సొంతగా వేసుకున్నానంటున్నారు, ఈ స్ప్రింక్లర్ వ్యవస్థ కానివ్వండి, డ్రిప్పింగ్ కానివ్వండి, వీటిపైన ఎక్కడా కూడా ఈ ప్రజెంట్ ఏం లేవు. సొసైటీలో అసలు ఇన్ఫర్మేషన్ ఏముంది? సొసైటీ బ్యాంకు అసలు అసలు ఏం లేవు, అసలు చెత్తల్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక అసలు అవి మొత్తం రద్దు చేసి అని చెప్పారు ఆయన్ని. మరి చూసుకుంటే ఈ ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు, పోలవరం కాలం నీళ్ళు రావాలన్నా సొంత ఖర్చులతోనే పెట్టుకోవాలి తప్ప ఏం లేదంటున్నారు. మళ్ళీ కరెంటు గురించి చూసుకుంటే మోటార్లు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు అంటున్నారు, మీటర్లు పెడతాం అంటున్నారు, మీటర్లు పెట్టి అటు కూడా బిల్లు వేస్తాం అంటున్నారు. అది సమంజసమే అంటారు? సమంజసం కాదు కదా, అది చేయకూడదు పని. ఎందుకంటే రైతుకు ఇప్పుడు బాగా ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది చూడాలి రైతులకి. మరి కరువు పత్యం కింద ఇచ్చే నిధులు కూడా విడుదల అవ్వాలి ఇటు చూసుకున్నా. ఈ ఇప్పుడు గ్రామ వాలంటీర్ సచివాలయాలు ఇవన్నీ సేకరించి పైకి పంపించాలి కదా, మరి ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? బాగా అసలుకి అసలు ఎవడు అసలుకి రావట్లేదు, ఎవుళ్ళు అసలు ఎవడు అసలుకి మామూలుగా పడుచుకుంటలా పడుచుకునే లేదు. గ్రామంలో ఈ వ్యవసాయంతో పాటు పాడి పంట పరిశ్రమ ప్రోత్సహించడానికి గేదెల లోన్లు అని అవన్నీ అన్నారు, అసలు ఏమన్నా అందినయా అట్లు? అసలు ఏంటి అదంతా స్కామ్ అంటున్నారు, ఏమంటారు? అయితే గేదెలు వస్తున్నాయి కానీ మామూలుగా కొంతమందికి వస్తున్నాయి గేదెలు, దాంట్లో ఉండవాళ్ళకి కేంద్రంలో ఉండేవాళ్ళకి వస్తుంది, పాలు పోసేవాళ్ళకి అందరికి అందరికి రావుగా. మరి పంట కాలాలకి నీరిచ్చే చెరువులు కానివ్వండి, వీటికి చెక్ డ్యాములు ఉంటాయి కదా మధ్య మధ్యలో మెయింటెనెన్స్, ఇవన్నీ లోపించినాయి అంటున్నారు. సొంతగా వ్యవసాయం ఖర్చుల నిమిత్తం మనమే పెట్టుకోవాలంటున్నారు, మన పొలానికి రావాలంటే మనం కూడా ప్రొక్లైన్ సొంతగా నియమించుకుని చేసుకోవాలంటున్నారు. ఏంటి అసలు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మనం చేసుకుంటే అట్ట, ఇప్పుడు మనం చేసుకుని మన దగ్గర డబ్బులు ఉండాలి కదా, ఇప్పుడు ఎంత కొంచెం చేస్తూ ఉంటాడు, మనం ఏదో చేస్తాం అసలు వాళ్ళు చేయకుండా మొత్తం సొంతంగా మనం చేసుకుంటే అట్ట తిరుగుద్ది. మరి బాబాయ్ గారు మనం చూసుకున్నట్లయితే ఈ పరిస్థితులు అన్నీ చూస్తే మరి వ్యవసాయం నిలిచే పరిస్థితి ఉందంటారు? లేదు, వ్యవసాయం కౌలుదారులు బాగా కుదేలవుతున్నాడు. మరి అంతేగా మరి ఇప్పుడు 6 కాలం మండుతున్నాం, మనం రావాలి పంట వచ్చే మనకి వచ్చేది. మరి పరిస్థితులు చూస్తే మనం కూడా పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళాలంటారా? మరి తప్ప వెళ్ళాల్సిందేగా, వెళ్ళాలిగా, తప్పదు. సో బాబాయ్ గారు ఫైనల్గా చూసుకుంటే ఈ వ్యవసాయం రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది, ఎందుకంటే కరువు ప్రాంతం, రెండోది చూసుకుంటే ఎల్నినో ప్రభావం కూడా ఉంది, ఇవన్నీ పెట్టుబడులు ఇవన్నీ చూస్తుంటే సంవత్సరం ఆఖరి చూసుకుని తడిసి మోపుడు అవుతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరం చేయాలంటే మళ్ళీ కష్టమే. అసలు వెళ్ళారు ఇక వచ్చే చేసే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇప్పుడు సొంత ఊరికే ఉంటలే, అసలు ఏం కడతల
కౌలు ధరకు ఏం కడతాం ఇంకా? మరి ఇప్పుడు రైతు భరోసా అనే పథకము సొంత భూమిని రైతుకు పడుతుంది, మరి కౌలు ధరకు అందట్లేదు, మరి ఆ పరిస్థితి ఏమంటే? కౌలు ధరకు అసలు పడతలా, సొంత వాడికి అట్టడం పడుతుంది. అవి కూడా మళ్ళీ ఆటిలో మళ్ళీ మామూలుగా తగ్గించేస్తున్నారు, మళ్ళీ ఆటిలో కూడా అట్ట. సో ఫైనల్ గా చూసుకుంటే వ్యవసాయానికి గడ్డుకాలమే, బాగా గడ్డుకాలం, కూతి కాదు. ఓకేనండి, థ్యాంక్.